परिगि నియోజకవర్గంలో ముదిరాజ్ సంఘాల బీసీ సంఘాల సర్పంచ్ల సంఘాల నాయకులు సభ్యులు కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వతంత్ర అభ్యర్థి అయిన మన బీసీ బిడ్డ బేరి రామచందర్ యాదవ్కి మద్దతు తెలుపుతూ అత్యధిక మెజారిటీతో గెలుపిస్తామని అన్నారు. ఒక పార్టీ నాయకులు మనకు పాలన చేత కాదన్నారు, మరొక పార్టీ నాయకులు మనల్ని బానిసలుగా చూస్తున్నారు. ఇంకెన్నాళ్ళు ఇలా బానిస బతుకులు అంటూ మనలో ఒకడు బీసీల రాజ్యాధికారం కోసం నడుం కట్టి పరిగి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్ని ఒత్తిడులు వచ్చినా తలొగ్గకుండా మన కోసం నిలబడ్డాడు. ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు మన ఆత్మ గౌరవాన్ని నిలుపుకోవాలన్నా, పరిగి అభివృద్ధి జరగాలన్నా మనం మన నాయకుని గెలిపించుకోవాలి. బీసీల రాజ్యాధికారానికి పరిగి నియోజకవర్గం పునాది కావాలి. అందుకే మనమంతా యాపిల్ గుర్తుకు ఓటు వేసి స్వతంత్ర అభ్యర్థి బీసీల ముద్దు బిడ్డ వేరి రామచంద్ర యాదవ్ని గెలిపిస్తామని అన్నారు. బీసీలంతా ఒకటేయి రాజ్యాధికారం తీసుకురావాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా వాట ఎంతనో మాకు అన్ని సీట్లు కూడా కల్పించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అన్నగారు బేరి రామచంద్ర యాదవ్ అన్నగారు తన ధైర్యం చూసుకొని నా ఎంబడి బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పరిగి నియోజకవర్గంలో పోటీ చేయడము జరిగింది. కాబట్టి అన్నగారికి అందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అందరూ కూడా సపోర్ట్ చేసి తమ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతోని గెలిపించాలని చెప్పి అసెంబ్లీలో మన బీసీల వయస్ వినిపించాలని చెప్పి కూడా అన్నగారికి అన్నగారి తరఫున అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే అన్న గుర్తు కూడా మర్చిపోవద్దు. మంచి హ్యాపీ పాడ్ ఎట్లా ఉంటుంది, అన్న కూడా ఆ రకంగా అసెంబ్లీకి అడుగుపెట్టి మన గురించి కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి కూడా నా యొక్క విజ్ఞప్తి. దీనికి అందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు అందరూ కూడా అన్నగారికి సపోర్ట్ చేసి ఖచ్చితంగా అసెంబ్లీకి పంపాలని చెప్పి కూడా నా యొక్క విజ్ఞప్తి. జై బేరి రామచంద్ర అన్నకి జై జై. అప్పుడు గుర్తుకే మన ఓటు. నా పేరు జాజుల శ్రీనివాస్ ముద్రాజ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి. అదేవిధంగా పరిగి నియోజకవర్గం వికారాబాద్ జిల్లా ఒకటే ఒకటి మేము కోరుతా ఉన్నాం. అక్కడ నాలుగు కాన్స్టిట్యూన్సీలు అది ఒకటి ఎస్సీ, మూడు జనరల్ ఉన్నాయి. ఆ జనరల్లో కూడా ఏ పార్టీ కూడా బీసీలకు ఇవ్వలేదు. కాబట్టి ఈసారి అన్న మన బేరి రామచంద్ర అన్న గారు తన సొంత ధైర్యంతో ఇండిపెండెంట్గా నామినేషన్ చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా వచ్చే 30 తారీఖు రోజు తమ అమూల్యమైన ఓటు యాపిల్ గుర్తుకు ఓటు వేసి అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీలో అడుగు పెట్టేయించాలని చెప్పి కూడా నా యొక్క విజ్ఞప్తి.